నమస్తే. నిజామాబాద్ జిల్లా బాలకొండ నియోజకవర్గం వేల్పూర్ మండల పరిధిలో అమీనాపూర్ అని చిన్న గ్రామం. ఆ చిన్న గ్రామానికి చెందిన 1956-57 సంవత్సరంలో ఉమ్మడిగా దళితులకు భూమి సాగు చేసుకోవడానికి 3 ఎకరాల 34 గుంటల భూమి ఇచ్చింది ఆనాటి ప్రభుత్వం. సమిష్టిగా మేము సాగు చేసుకున్నాం. 1-2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఈ సాగర్ కెనాల్ బంద్ కావడంతో మేము చేసుకోలేదు. కానీ ఈలోపు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మా భూమిని దొంగతనంగా అక్రమంగా డబ్బు ఆశ చూపి పేరు మార్చారు. ఈ పేరు మార్చారు ఎట్లా? అసైన్ చేసిన భూమి అని చెప్పేసి మేము దరఖాస్తు ఇస్తే కలెక్టర్ గారి ఆదేశం, కలెక్టర్ గారి కోపం, దాంతో ఆ ఏదైతే పేరు మార్పిడి ఉందో అది రద్దు చేశారు. రద్దు చేశారు కాబట్టి అంతేకాదు ఈ భూమి మాది అని చెప్పేసి అంటే ఏదో లేఅవుట్ అయిందని చెప్పేసి అంటున్నారు. లేఅవుట్ ఎట్లా అవుతుంది? చట్టం కాదా ఇది? భారత రాజ్యాంగం చెప్పట్లేదా? అంటే ఈ దళితులకు మంచి భూములు ఉండొద్దు, రోడ్డు పక్కకుండొద్దు. అందుకని ప్రశ్నిస్తే నిజమైన వార్త రాసినందుకు 3 విలేకరులపైన దాడి చేయడం అనేది అన్యాయం అని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. రమేషు ఆయన్ని అగ్గి చెప్పేసి భౌతిక దాడి చేశారు. అట్లాగే మంద రాజన్న, సూరజ్ అనే రిపోర్టర్ని అవమానంగా వాళ్ళు ఎస్సీ ఎస్టీ చెందిన వాళ్ళు అవమానించారు. వాళ్ళ మీద కేసు పెట్టాలని చెప్తే ఈరోజు విచారణకు వచ్చిన అధికారులు, పోలీసు అధికారులు సైతం ఈడ ప్రజలంతా కూర్చుంటే ఇక్కడ విచారణకు రాలేదు. పైగా నోటి మాటగా మీరందరూ వెళ్ళిపోవాలి, కబ్జాలు ఉండొద్దని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా వాళ్ళ భూములు ఉంటే వాళ్ళు సర్వే చేయించుకోమని చెప్పండి, వాళ్ళ హక్కు ఉంటే సర్వే చేసుకోమని చెప్పండి. మా భూమిలో మేము ఉన్నాం, మాకు సర్వే అవసరం లేదు, హద్దులు మాకు తెలుసు, మేము సాగు చేసిన వాళ్ళం, మాకు ఇక్కడి నుంచి ఎక్కడ అనేది. వాళ్ళు కొత్త కొనుక్కుంటే ఎవడు అమ్మిండు, ఎవడు కొనుక్కున్నాడు? అమ్మినోడిని అడగండి హద్దులు చూపేయమని, అమ్మినోడిని అడగండి సర్వే చేయించుకోమని. మా మీద దాడి చేసిన, మమ్మల్ని అవమానపరిచిన ఈ రోజు ఇదంతా ఊరుకోరు. మొత్తం నిజామాబాద్ జిల్లా ప్రజా సంఘాలని, దళిత సంఘాలని, అట్లాగే జర్నలిస్ట్ మిత్రుల్ని మేము తీసుకొస్తాం. జర్నలిస్టుల పైన దాడి చేసిన వారి పైన కేసు పెట్టి శిక్షించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విలేకరిపై దాడి చేయడమా? నిజంగా రాసిన విలేకరిపై దాడి చేయడమా? విలేకరులపై దాడి చేయడమా? మా దళితుల్ని అవమానించి మా భూముల నుంచి వెళ్ళిపోమని చెప్పే వాళ్ళపై ఎస్సీ ఎస్టీ చట్టాన్ని